హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మణికంఠ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరకత్ మణి తెలుగు వ్లాగ్స్ ఫ్రెండ్స్. సో చాలా మంది అడుగుతున్నారు నన్ను, అన్న సిఎస్సిలో ఏఐ అట్లానే రోబోటిక్స్ ఐఓటి ఈ బ్రాంచెస్ గురించి చెప్పన్న, అసలు మనకి ఏపీలో ఏఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయని అడుగుతున్నారు. సో వెంటనే నేను మీకోసం ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేసి సో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లెట్స్ గెట్ ఇన్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. సో బేసిక్గా మనకి బీటెక్లో నార్మల్గా అందరికీ తెలిసిన బ్రాంచెస్ ఏంటంటే సిఎస్సి, అలానే ఈసీఈ, సో తర్వాత IEEE, మెకానికల్, సివిల్, సో కెమికల్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, అన్నీ మనందరికీ తెలుసు. బట్ ఎస్పెషల్లీ వెన్ కేమ్ టు దిస్ సిఎస్సి బ్రాంచ్, సో ఈ సిఎస్సి బ్రాంచ్కి వచ్చేటప్పటికి మనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి బేసిక్గా. ఎస్పెషల్గా అసలుకి సిఎస్సి ఏఐ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో మీకు సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్, జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రోబోటిక్స్ చెప్పినా, ఐఓటి చెప్పినా, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి చెప్పినా కానీ సిఎస్సిలో ప్రతి సబ్జెక్టు కూడా ఒక సెమిస్టర్లో ఏదో ఒక సబ్జెక్ట్ కింద ఈ ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అట్లానే సైబర్ సెక్యూరిటీ కానీ, రోబోటిక్స్ కానీ ఒక్కొక్క చాప్టర్ కింద ఉంటాయి మనకి, అంటే ఒక సబ్జెక్ట్ కింద ఉంటాయి ఒక సెమిస్టర్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక చిన్న టెక్నిక్, సో స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే సిఎస్సి అనే బ్రాంచ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక స్పెషలైజేషన్ పెడుతున్నారు, అట్లానే రోబోటిక్స్ అనేది ఒక స్పెషలైజేషన్ పెడుతున్నారు, సో అట్లానే సైబర్ సెక్యూరిటీ, అట్లానే ఐఓటి. అంటే ఐఓటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ పెట్టేసి మనకి చేస్తున్నారు. సో ఇక్కడ మీకు సింపుల్గా మీకు డిఫరెన్స్ ఇచ్చేస్తాను, అసలు బీటెక్ సిఎస్సిలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమొస్తుందంటే, జనరల్గా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్, అంటే ఏఐ మోడల్స్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఇప్పుడు అమెజాన్లో ఏదైనా చాట్ చేశారనుకోండి కస్టమర్ సర్వీస్తో, మీకు చాట్ చేస్తే అదే కాదు ఒక స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదైనా ఒక ఆన్లైన్ యాప్స్లో ఈరోజు ఒక ఇంతకుముందు ఏంటంటే ఒక కస్టమర్ కేర్లో ఎవరో ఒక పర్సన్ కూర్చొని మీతో చాట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు అలా చాట్ చేయట్లేదు. సో సపోజ్ మీరు ఒక ఆర్డర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆర్డర్ని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఆ రిఫండ్ మీకు రాలేదు, సో మీరు కస్టమర్ సర్వీస్తో మాట్లాడాలంటే డైరెక్ట్గా మీరు టైప్ చేస్తారు, సో ఆ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటారు, నెక్స్ట్ వెంటనే వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతుంది, సో మీరు ఆ ప్రాబ్లం చెప్పేస్తారు, సో వెంటనే ఇంకొక నెక్స్ట్ రెస్పాన్స్ వస్తుంది. సో ఇక్కడ అంతా ఎలా జరుగుతుందంటే, మీరు పెట్టే క్వశ్చన్ బట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనకి కంప్యూటరైజ్డ్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది అన్నమాట. అది ఎలా వస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సిస్టమ్కి మనిషి లేకుండా పనిచేయగలిగే కెపాసిటీని ఇవ్వడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఓకే, అది ఏఐ అన్నమాట. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ మొత్తం దీంట్లో ఉంటాయి సిఎస్సి స్పెషలైజేషన్లో. అట్లానే ఇక్కడ అసలు ఏ కాలేజెస్ మనకి సపోర్ట్ చేస్తాయనేది నేను చెప్తాను మీకు, ఆఫర్ చేస్తున్నాయో. అలానే నెట్వర్కింగ్ సెక్యూరిటీ, దీన్నే మనం ఏమంటామంటే సైబర్ సెక్యూరిటీ అని, కొన్ని కాలేజెస్ ఏంటంటే ఈ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీనే సైబర్ సెక్యూరిటీ అని ఇంకొక పేరుతో పిలుస్తున్నారు, రెండు ఒకటే. సో ఈ ఈ పర్టికులర్ స్పెషలైజేషన్ ఏం చేస్తుందంటే, మీకు మనకి ఇప్పుడు కొన్ని వైరసెస్ అటాక్స్ అవుతాయి కదా, ఇప్పుడు ఏంటంటే మనం సాఫ్ట్వేర్లో వర్క్ చేసేటప్పుడు ఒక కొన్ని కోట్ల మిషన్స్ మనకి ఇంటర్నెట్లో కనెక్ట్ అయి ఉంటాయి, సో మనకి ఏ విధంగా అయినా కానీ ఒక మాలిషియస్ సాఫ్ట్వేర్ అంటే ఒక వైరస్ అనేది అటాక్ అవ్వచ్చు. రీసెంట్గా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీకి ర్యాన్సమ్ వైరస్ అనేది ఒక అటాక్ అయింది, దానివల్ల 2 మంత్స్ పాటు ఆ కంపెనీ మొత్తం డెవలప్మెంట్స్ అలానే అన్నిటినీ ఆపేసుకోవాల్సి వచ్చింది ఒక వైరస్ వల్ల. సో దీనికి మనకి పెద్ద పెద్ద కంపెనీస్లో సెక్యూరిటీ టీమ్స్ ఉంటాయి, నెట్వర్క్ సెక్యూరిటీ అలానే సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి ఎవరైనా కానీ హ్యాకింగ్ చేయకుండా సైబర్ అటాక్స్ జరగకుండా దానికి సంబంధించిన కోర్స్ అన్నమాట ఇది స్పెషలైజేషన్. అట్లానే మనకి స్పెషలైజేషన్ ఇన్ డేటా అనలిటిక్స్, సో ఇది డేటా అనలిటిక్స్ అంటే ఏంటంటే దీని నథింగ్ బట్ మీరు డేటా సైన్స్ అనండి, సో ఇంకొకటి ఏదైనా అనండి, సో ఇది డేటా అనలిటిక్స్ ఏంటంటే బేసిక్గా. సో ఇప్పుడు ఒక చిన్నది యాక్చువల్గా మనకి ఒకటి అమెజాన్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్స్ నడుస్తున్నాయి, ఓకే, బేసిక్గా ఇప్పుడు ఈ సేల్లో మనకి వన్ ప్లస్ ఒక 60 కానీ 70 కానీ ఏదో ఒక మొబైల్ బాగా క్లిక్ అయింది, బాగా అమ్ముడుపోయింది, అంటే బాగా సేల్ జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే డేటా అనలిటిక్స్లో ఏం చేస్తారంటే ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ అలానే అమెజాన్ వాళ్ళు కానీ ఎందుకు ఈ ఐటెం ఇంత టాప్లోకి వెళ్ళిపోయింది అనేది ఒక డేటా అనాలిసిస్ చేస్తారు, దట్టు ఒక పర్టికులర్ పీరియడ్లో అంటే ఈ నెలలోనే ఎందుకు వెళ్ళింది అనేది మీరు అనాలిసిస్ చేయాలంటే ఈ డేటా అనలిటిక్స్ యూజ్ చేస్తారు. ఇంకొకటి నేను ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు సపోజ్
ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు వర్షం ఎలా పడుతుంది? ఏ మంత్లో ఎక్కువ పడుతుంది? అక్టోబర్లో పడుతుందా, సెప్టెంబర్లో పడుతుందా, లేకపోతే నవంబర్లో పడుతుందా అనేది మొత్తం డేటా అనాలిసిస్ చేసి నెక్స్ట్ 2021లో మనకి ప్రిడిక్ట్ చేయొచ్చు వర్షం ఏ టైంలో పడుతుంది. దీన్నే మనం ఏమంటాం అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ అంటారు. సో ఈ అన్నిటినీ కూడా మనం ఏం చేస్తారంటే ఈ ఓల్డ్ డేటాని కంపేర్ చేసుకొని ఫ్యూచర్లో మనకి ఎలా ఉంటుంది అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. దాన్ని డేటా అనలిటిక్స్ అంటారు. అది దీంట్లో వస్తుంది బ్రాంచ్. సో అట్లానే మీకు ఇక్కడ వచ్చేసి, సో మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఏపీలో ఇంకొకటి చూడండి, ఇక్కడ స్పెషలైజేషన్ రోబోటిక్స్ అనమాట. సో ఇప్పుడు మీరు కనుక ఏదైనా రోబోటిక్ టెక్నాలజీ మీద ఏదైనా వర్క్ చేయాలంటే, అంటే మనిషి లేకుండా ఒక రోబోతో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి మన ఇండియాలో కూడా స్టార్ట్ అయినాయి, మనం అక్కర్లేదు, అక్కడ సర్వీస్ కూడా ఒక మనిషి రారు, ఆటోమేటిక్ ఒక రోబోట్ వస్తుంది, ఆ రోబోట్ తీసుకుంటుంది ఆర్డరు, డైరెక్ట్ గా వెళ్తుంది, ఆర్డర్ తీసుకుని వచ్చేస్తుంది. సో ఇప్పుడు కోవిడ్ అలానే కరోనా లాంటి మహమ్మారి మనకి ప్రపంచం మీద ఉన్నప్పుడు మనిషికి రావడం వల్ల మనిషి నుంచి మనిషికి వైరస్ వ్యాప్తి చేస్తుంది. సో దట్ ఇట్లాంటి చోట్ల మనకి రోబోట్స్ వాడుతున్నారు. సో దీనివల్ల మనకి ఏమీ స్ప్రెడ్ ఉండదు కదా, వైరస్ స్ప్రెడ్. సో అలానే కాకుండా ఇక ఫ్యూచర్లో కూడా మనకంతా మనిషి లేకుండా ఒక రోబోనే మొత్తం పనిచేసేటట్లు. మీరు రోబో సినిమా చూసుంటారు, రోబో 2 చూసుంటారు. సో దానికి సంబంధించిన టెక్నాలజీ అనమాట ఇది, రోబోటిక్స్ అంటే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ విఐటి ఏపీ యూనివర్సిటీ. సో ఈ ఇది ఒక కాలేజ్ ఫ్రెండ్స్, ఇది వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది యాక్చువల్గా మనది కాదు, వేలూరు ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ వేలూరు ఇన్స్టిట్యూట్ వాళ్ళది అనమాట. ఇది వేలూరులో ఉంది యాక్చువల్గా యూనివర్సిటీ. సో వీళ్ళు ఏంటంటే రీసెంట్గా 2017లో మన ఏపీలో కూడా గుంటూరులో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో ఇక్కడ కాలేజీలో వచ్చేసి మీరు చూడండి ఏ బ్రాంచెస్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బిజినెస్ సిస్టమ్స్, అట్లానే విఎల్ఎస్, ఎంబెడెడ్ సిస్టమ్స్, మెకానికల్ ఇంజనీరింగ్. సో కొంతమంది అడుగుతున్నారు ఎక్కడ అవైలబుల్ అవుతాయి, ఉంటాయి, ఎక్కడ ఆఫర్ అవుతాయి కోర్సెస్ అని. సో ఈ కాలేజ్లో ఫ్రెండ్స్ విఐటి ఏపీ విట్ ఏపీ. సో ఇక్కడ మీరు చూడండి, దీంట్లోకి మీకు రావాలి అంటే మీరు డైరెక్ట్గా మన ఎంసెట్, ఏపీ ఎంసెట్ రాశారు కదా, అది సరిపోదు. దీనికి సపరేట్ మనం వేరే ఇంకొక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. సో ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఏంటంటే విఐటి IIIE. ఇక్కడ చూడండి, ఇక్కడ విఐటి IIIE అని ఉంది. సో ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఈ కోర్సెస్ చేయడానికి ఉంటుంది. నాకు తెలిసి ఇది ఆల్రెడీ డేట్ కూడా అయిపోయింది, ఎంట్రన్స్ డేట్ 2020కి. సో బట్ ఇక్కడ చూడండి, ఫీ అనేది మీకు రీఎంబర్స్మెంట్స్ ఇట్లాంటివి ఏం రావు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి డీమ్డ్ యూనివర్సిటీస్ టైపు యాక్చువల్గా. సో ఇది వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై ఏదైతే ఉందో తమిళనాడు వాళ్ళ సబ్ యూనివర్సిటీ లాగా అనమాట ఇది. చూడండి మీరు జస్ట్ బీటెక్ ఫీ చూడండి మీరు ఎట్లా ఉందనేది, 1.98 లాక్స్ ఉంది ఫస్ట్ ఇయర్ ఫీ. సో మీరు అర్థం చేసుకోండి, ఇయర్కి 2 లాక్స్ అంటే మనకి 8 లాక్స్ ఇంకా మనకి హిడెన్గా ఇంకా చాలా ఉంటాయి. సో బట్ మీరు చాలామంది చెయ్యాలని అన్నారు కాబట్టి మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో అట్లానే ఇంకొక కాలేజ్ ఏంటంటే గీతం యూనివర్సిటీ ఫ్రెండ్స్. సో గీతం యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు విఐటి ఏపీలో ఏదైతే చూసారో అవే కోర్సెస్ ఆల్మోస్ట్ ఇస్తుంది. సో ఇక్కడ ఏరోస్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇది మీరు చూడండి గీతం ఇది. సో గీతం యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ మీరు ఇక్కడ చూస్తున్నారు. మీరు ఏపీ ఎంసెట్ రాస్తే మీరు ఎలిజిబుల్ కాదు ఈ కాలేజీలోకి వెళ్ళడానికి, దీనికి సపరేట్ ఎగ్జామ్ రాయాలి మీరు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆఫర్ చేస్తున్న ఏంటంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. ఇక్కడ మీరు చూడండి నార్మల్ సిఎస్సి బ్రాంచ్, అట్లానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో మీకు ఇందాక చెప్పడం మర్చిపోయి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొత్త కొత్త మనకి టీవీలో యాడ్స్ వస్తున్నాయి, గేజర్ అనేది, గేజర్ ఉంది, అది దేనికి యూజ్ అవుతుంది, మనకి వాటర్ అనేవి హీట్ అవటానికి, ఏది వాష్రూమ్స్ లో మనకి స్నానం చేసేటప్పుడు వాటర్ హీట్ అవటానికి. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఏంటి, మీరు ఇంటికి రాకుండానే దారిలో వచ్చేటప్పుడే మీ మొబైల్ నుంచి జస్ట్ ఒక జస్ట్ మెసేజ్ లాంటిది గేజర్కి ఇస్తే ఆటోమేటిక్గా గేజర్ ఆన్ అయిపోతుంది, మీరు ఇంటికి వచ్చేటప్పటికి వాటర్ హీట్ అయిపోతాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఐఓటీ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమెజాన్ వాళ్ళ అలెక్సా కానీ అలానే గూగుల్ డివైజెస్ కానీ, హే అలెక్సా జస్ట్ ప్లే ద టాలీవుడ్ సాంగ్స్ అనగా ఆటోమేటిక్గా టాలీవుడ్ సాంగ్స్ ని ప్లే చేస్తుంది. అది ఎలా ప్లే చేస్తుందంటే అవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అట్లానే అమెజాన్ వాళ్ళది స్మార్ట్ ప్లగ్ అని ఉంది, అదేంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఆ ప్లగ్ మీరు కరెంట్కి ఇచ్చేస్తే సాకెట్కి, మీరు సపోజ్ మిక్సీ కానీ టీవీ కానీ పెట్టారనుకోండి, హే అలెక్సా జస్ట్ స్విచ్ ఆఫ్ ద మిక్సీ అంటే ఆటోమేటిక్గా పవర్ సప్లై వెళ్ళిపోవడం ఆగిపోతుంది అనమాట మిక్సీకి. సో అవన్నీ దేంట్లో చేస్తారంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడండి ఈ బ్రాంచెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది గీతం యూనివర్సిటీ విఐటి,
అట్లా ఇంకొక కాలేజ్ వచ్చేసి కేఎల్యు, ఇది కూడా డీమ్డ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇది కూడా గుంటూరు. సో తర్వాత ఇది కేఎల్ యూనివర్సిటీ, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు బయోటెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ లో మీకు చూడొచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ లో డేటా అనలిటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ, అలానే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకి ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు ఏపీఎంసెట్ లో మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేసిన కాలేజెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. సో నాకు తెలిసైతే ఫ్రెండ్స్ మేబీ ఏమైనా మనకి ఇంట్రడ్యూస్ చేస్తాడేమో, నాకైతే గూగుల్లో ఎక్కడా కూడా దొరకలేదు ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు. బట్ మీరు ఇక్కడ చూస్తే లాస్ట్ ఇయర్ 2019 ర్యాంక్స్ లో చూసుకుంటే మనకి ఎక్కడా కూడా సిఎస్సిలో ఈ బ్రాంచెస్ ని మనకి ఎక్కడా కూడా లేదు. సో మీరు చూడండి సిఎస్సి ఓన్లీ సిఎస్సి ఉంది కానీ మీకు ఎక్కడ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవి ప్రొవైడ్ చేస్తున్నవి అయితే ఏమీ లేదు. సో మీరు ఎంతూజియాస్టిక్ గాయస్ అయితే ఫినాన్షియల్ కనుక మీకు సపోర్ట్ చేస్తుంటే మీరు ఈ కోర్సెస్ చేయాలంటే మన ఏపీలో ఉన్న కాలేజెస్ ఏంటంటే విఐటి ఏపీ ఒకటి, అలానే గీతం యూనివర్సిటీ ఒకటి, కేఎల్ యూనివర్సిటీ ఒకటి, ఈ మూడు మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ వీటిలోకి మనకి ఎంట్రీ అనేది ఏపీఎంసెట్తో మనకు కుదరదు, వీళ్ళకి సపరేట్ టెస్టులు రాయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో మీకు చాలా అర్థమైంది అనుకుంటున్నాను సిఎస్సిలో డిఫరెంట్ బ్రాంచెస్ ఎందుకు, అసలు ఇవి ఏంటి అనేది కన్ఫ్యూజన్ మీకు తొలగిపోయింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకొకటి చెప్పాలి, సో ఇందులో మీరు చూస్తున్నారు కదా ఇందులో డేటా సైన్స్ మీద నేను ఆల్రెడీ ఒక 6 మంత్స్ నేను వర్క్ చేశాను డేటా సైన్స్ మీద, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను నేను యాక్చువల్గా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా కలుద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.